అంటే శాసించేటువంటి స్థాయికి ఎదిగేటువంటి బలమైనటువంటి జాతకం. కాకపోతే జాతకంలో శుక్రకేతువుల యొక్క కలయిక తన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవటంలో కొంత తొట్టుపాటు అనేటువంటిది జరుగుతుంది. దీనివలన తన క్యాడర్ని కాపాడుకోవటానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నంలోనూ తాను సఫలీకృతం అవుతున్నప్పటికీ 12 రాశులలో ఉన్నటువంటి మిగిలినటువంటి గ్రహస్థితులు తన బుద్ధిమాన్యాన్ని వక్రించినప్పుడు ఆ జాతకుడు తాను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం అటువంటిది ఒక అవలక్షణమైతే, చంద్రుడు పూర్తి స్థాయిలో ఆ జాతకుడికి మానసిక బలహీనత ఇవ్వడం వలన తాను ఎవరికీ సమాధానం చెప్పుకోలేక ఒక దానిటారంటే బహుదూరపు బాటసారి మాదిరిగా తయారై ఎవరికీ సమాధానం చెప్పుకున్నటువంటి ఒక మడుగులో కూపస్థ మండోగంలా ఉన్నటువంటి జాతకం. స్ట్రైట్గా చెప్పండి, ఆయన అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? 100% అసెంబ్లీలోకి కాలు ఎగరేసుకుంటూ వెళ్ళవలసిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయనకి ఏమన్నా ఆయన విశ్వాస పాత్రల నుంచి ఏమన్నా ఇది ఉందా అంటే, ఇక్కడ కాన్స్పిరసీ ఏమన్నా ఆయన మీద నడిచే అంటే ఎవరో చెప్తున్నారు, కొందరు ఆస్ట్రాలజర్స్ చెప్తున్నారు కాన్స్పిరసీ ఉంది ఆయన మీద అని. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతక చక్రంలో ఒక కీలకమైనటువంటి గ్రహం ఎదుటి వారిని నమ్మేటువంటి బలహీనత ఈయనకి బాగా ఉంది. బలియతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడు గాని తా బలము తొలంగనీని శత్రువదెట్లు పూర్ణుడై అగ్ని కానగాల్చు తరి విధమున. అంటే ఇక్కడ ప్రస్తుతం జగన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క గ్రహస్థితులు బలమైనటువంటి గ్రహస్థితులని వాడుకునేటువంటి తానమ్ముకున్న వ్యక్తులు తనకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వెన్నుపోటు పొడిస్తే అది అవకాశం ఎందుకు ఉంది? ప్రమాదం కదా, ప్రమాదం. ఈయన అవకాశం ఇస్తున్నాడు అని చెబుతాను నేను. మళ్ళా ఆర్జీవీ గారికి మరో బయోపిక్ అవకాశం ఇస్తున్నారు. అంటే ఆయన మీద కుట్ర జరిగే 100% పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆయన వాళ్ళే కుట్ర చేస్తారు. రాహు అనేటువంటి గ్రహం, రాహుగ్రస్త చంద్రగ్రహణం కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోకుండా ఆపటానికి చేసేటువంటి స్వార్థ కుబుద్ధి ఆయన జాతకంలో వెన్నుపోటుగా మనం చూడబోతున్నాం. మరొక వెన్నుపోటు చరిత్ర మనం ప్రేక్షకులు అంటే ఆయనకి సన్నిహితులైనా బయట వాళ్ళు అండి, తాను ఎవరినైతే నమ్మి ఈ రోజున పల్లకి మోయాలని తాను బోయిగా మారాడో ఆ పల్లకి ఎక్కబోయే రాజే పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంత దాపరికాలు ఎందుకండి? చంద్రబాబు చంద్రగ్రహణం అని చెబుతున్నాను నేను. చంద్రగ్రహణమే పవన్ పాలిటి శాపగ్రహంగా మారుతుంది. రైట్, వద్దు, ఇక్కడ శుక్రుడు బలంగా ఉన్నాడు, రవి బలంగా ఉన్నాడు, గురుడు బలంగా ఉన్నాడు, నీకు ఆత్మస్థైర్యం ఉంది, నీది ఒక ఫైర్ బ్రాండ్ ఉంది, బయటకు రావడానికి నీకు వచ్చిన నొప్పేంటి అంటే, నువ్వు మీకు ఎవరన్నా సలహాలు ఇస్తున్నారా, మీకు ఎవరన్నా పర్సనల్ ఆస్ట్రాలజర్స్ ఉన్నారా? నాకు తెలిసిన ఒక అంశం ఈ రోజున నేను చెప్పకపోతే నా అభిమానికి నేను ద్రోహం చేసిన వాడు అవుతాను. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ మధ్య చాలా కాలం హోమాలు చేసుకొచ్చారు. ఆ హోమాల్లో అంటే ఇది నాకు ఎలా తెలిసిందంటానికి